మలయాళంలో సూపర్ సూపర్ హిట్ అయిన ప్రేమ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది సాయి పల్లవి. ఆ సినిమాలో మాలర్ పాత్రకు అమ్మడు అభినయం సౌత్ కుర్రకారును ఆకట్టుకుంది. చేసింది మలయాళంలోనే అయినా ఆ సినిమాతో ఆమెకు సౌత్ అంతా క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమాతో భానుమతి పాత్రలో ఏం చక్క కుదిరింది సాయి పల్లవి. అదేంటో భానుమతి పాత్ర బహుశా శేఖర్ కమ్మల సాయి పల్లవి కోసమే రాశాడేమో అనేలా సినిమా వచ్చింది. ఇక ఫిదా ఏ రేంజ్లో హిట్ అయిందో అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా తర్వాత తన అభిరుచికి తగిన సినిమాలు చేస్తున్న సాయి పల్లవి ఇటీవల నందమూరి బాలకృష్ణ గారు సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందట. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటితో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నాడు. ఓ పాత్ర అఘోర అయితే మరొకటి పొలిటికల్ లుక్ అని ఇటీవల విడుదల చేసిన BB3 చూశాక అర్థమైపోయింది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అందులో ఇద్దరు హీరోయిన్లు పెట్టబోతున్నాడట అనిల్ రావిపూడి. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. మరొక హీరోయిన్గా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలే అనిల్ రావిపూడి సాయి పల్లవితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. మరి బాలయ్య గారితో సినిమా అంటే సాయి పల్లవి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.